అరే అది పడదు ఆర్డర్ సెల్యూట్ ఆర్డర్ పర్తిల్లాలి అధ్యయనం పోరాటం పర్తిల్లాలి అధ్యయనం పోరాటం పర్తిల్లాలి అధ్యయనం పోరాటం చదువుతూ పోరాడు చదువుతూ పోరాడు చదువుతూ పోరాడు చదువుతూ పోరాలి అధ్యయనం పోరాటం పర్తిల్లాలి అధ్యయనం పోరాటం విశాల భారత దేశం అంతటా విశాల భారత దేశం అంతటా ఢిల్లీ ఢిల్లీ మే ఎస్ఎఫ్ఐ ఢిల్లీ ఢిల్లీ మే ఎస్ఎఫ్ఐ ఢిల్లీ ఢిల్లీ మే ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఎస్ఎఫ్ఐ ఏర్పడి 1970లో ఏర్పడి ఎస్ఎఫ్ఐ ఈరోజుకి 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎస్ఎఫ్ఐ గోల్డెన్ జూబ్లీగా పూర్తి చేసుకుంటుంది. 1970 కేరళ రాష్ట్రంలోని త్రివేంద్రం డిసెంబర్ 31st డేట్లో ఆవిర్భవించిన ఎస్ఎఫ్ఐ అధ్యయనం పోరాటం అనే నిరంతరం ఎస్ఎఫ్ఐ విద్యారంగ సమస్యల పరిష్కరణకి 1970లో ఏర్పడే ఎస్ఎఫ్ఐ నిరంతరం విద్యారంగ సమస్యలపై పోరాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్య వ్యతిరేక విధానాలపైన ప్రశ్నిస్తూ ఎప్పటికప్పుడు అదేవిధంగా దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మూఢత్వానికి వ్యతిరేకంగా శాస్త్రీయమైన విద్యా విధానాన్ని విద్యాసంస్థల్లో అమలు చేయాలని ప్రధానంగా ఎస్ఎఫ్ఐ కోరుకుంటూ అదేవిధంగా ఏవైతే విద్యారంగ సమస్యలు ఉన్నాయి విద్యార్థులకు సంబంధించినటువంటి ర్యాగింగ్లు కావచ్చు విద్యార్థులకు స్కాలర్షిప్లు ఫీజు రాకపోవడం కావచ్చు ఇలాంటి సమస్యలపైన విద్యార్థి సంఘంగా ఎస్ఎఫ్ఐగా దేశవ్యాప్తంగా ఏ యూనివర్సిటీ కనుక చూసుకుంటే ఎలక్షన్స్లో కూడా ప్రతి యూనివర్సిటీలో కూడా ఎలక్షన్లో కూడా ఎస్ఎఫ్ఐ గెలిచిన ఘనత ఎస్ఎఫ్ఐకి ఉంది. మరి ఈ సందర్భంగా మేము తెలియజేసిన విధంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ చదువుతూ పోరాడు చదువుకై పోరాడు అనే నిరంతరం విద్యారంగ సమస్యలపైన పోరాడుతూనే ఒకవైపు స్వతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం అనే లక్ష్యాలతో ముందుకెళ్తుంది ఎస్ఎఫ్ఐ అనేది. అందరికీ సమానమైన విద్య అందాలి కామన్ విద్యా విధానాన్ని అందించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఎస్ఎఫ్ఐగా. దీనికోసం ఎస్ఎఫ్ఐ అల్పడానికి పోరాటాలు చేస్తుంది. వర్తిల్లాలి అధ్యయనం పోరాటం అనే నిరంతరం ముందుకేస్తూ చదువుతూ పోరాడు చదువుకే పోరాడు ఇంకిలాబ్ జిందాబాద్ అనే నిరంతరం ముందుకెళ్తుంది. ఇంకా చూసుకున్నట్టయితే ఎస్ఎఫ్ఐకి సంబంధించి భగత్ సింగ్ చెగువేరా అంబేద్కర్ సావిత్రమ్మ లాంటి ఆశయాల కోసం అనే ఎస్ఎఫ్ఐ అనేది ముందుకు సాగుతుంది. అదేవిధంగా దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో అవలంబిస్తున్న విద్యా వ్యతిరేకత పైన ఖచ్చితంగా ఎస్ఎఫ్ఐ పోరాడుతూనే ఉంటుంది. ఏ సమస్య వచ్చినా విద్యార్థులకు ఆ సమస్య పైన ప్రశ్నిస్తూనే ముందుకు వస్తున్న సంఘం ఏంటంటే అది ఎస్ఎఫ్ఐ. ఢిల్లీ నుంచి కలగాకున్న బలమైన విద్యార్థి సంఘం ఏంటంటే అది ఎస్ఎఫ్ఐ. ఎందుకంటే ఇటీవల కాలంలో కూడా జరిగిన యూనివర్సిటీ ఎలక్షన్స్లో కూడా ఎస్ఎఫ్ఐ మిగతా సంఘాల పైన గెలిచి ఒక ఎస్ఎఫ్ఐ యొక్క ఘనత చాటుకుంది. దీన్ని ఉద్దేశించి మేము విద్యార్థులకు తెలియజేయనగా ప్రతి విద్యార్థి తన చదువు రీత్యా ఏ సమస్య వచ్చినా ప్రతి విద్యార్థి తన సమస్య పైన తనే కొట్లాడాలి తనే మాట్లాడాలి. అదొక ఎస్ఎఫ్ఐ విద్యార్థిగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం అంటే ఎట్లా ఉండాలంటే ఒక క్రమశిక్షణతోటి ఉండాలి విద్యార్థులు. ఆ విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నప్పుడే బి కంప్లీట్ స్టూడెంట్గా ఎస్ఎఫ్ఐగా ఉంటాడు. సో అందుకని ఎస్ఎఫ్ఐ విద్యార్థి అంటే బి కంప్లీట్ స్టూడెంట్గా ఉండడానికి ఎస్ఎఫ్ఐ అనేది తయారు చేస్తుంది విద్యార్థులు. అదేవిధంగా విద్యార్థులకు గేమ్స్ కావచ్చు
మాటలు ఎంసెట్ కావచ్చు, టెన్త్ కావచ్చు, టెన్త్ కాంటెస్ట్ కావచ్చు, ప్రతి దాంట్లో విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయి. ఉద్యమాలే కాదు, విద్యార్థులను చదువులో కూడా వాళ్ళకు ప్రోత్సాహంగా ఎస్ఎఫ్ఐ ఉంటారని సభాముఖంగా మీకు తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించిన అందరికీ జగిత్యాల జిల్లా కమిటీ తరఫున ఉదయవందనాలు తెలియజేస్తూ, చదువుతూ పోరాడు, చదువుకే పోరాడు, ఇంకిలాబ్ జిందాబాద్, ఎస్ఎఫ్ఐ జిందాబాద్. ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ ఆవిర్భావోత్సవాన్ని జైత్యాల పట్టణంలోని స్థానిక గౌడ్ జూనియర్ కాలేజీలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అలుపెరిగిన పోరాటాలు, విద్యార్థుల సమస్యలపైన అలుపెరిగిన పోరాటాలు చేయడానికి ఎస్ఎఫ్ఐ ఎప్పుడూ ముందంజలో ఉంటుందని ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, విద్యా విధానాన్ని విద్యార్థులను విస్మరిస్తూ విద్యార్థులకు సరిపడా బడ్జెట్ కేటాయించడం లేదు, విద్యా వ్యవస్థను పూర్తిగా విస్మరిస్తుంది. వెంటనే అధికారులు నిధుల అప్పు నుంచి తేరుకొని విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సందర్భంగా తరఫున తెలుపుతున్నాం.